కొనిలువైన సంగతులు తండ్రి మాకు నేర్పించండి. మీ కుమారుని ద్వారా కొన్ని మాటలు జ్ఞాపకం చేశారు, మరికొన్ని తండ్రి మా వినికిడిలోనికి తీసుకురండి. ఎలా జీవించాలో నేర్పించండి, మా గుండెల్లో ఎలాంటి ధైర్యం ఉండాలో మాకు నేర్పించండి. మీ సహాయం ద్వారా తండ్రి మేమందరం మిమ్మల్ని ఎదుర్కోవడానికి, మీ మాటలు తండ్రి నేరుగా తలపోయడానికి మమ్మల్ని లేవనెత్తండి, నిలబెట్టండి. ఘనముగా తండ్రి సెమినార్ని జరిగించారు, వందల వందల వేల మందికి తండ్రి మీ వాక్యాన్ని వినిపించారు, అనేకులు తండ్రి పాలు పంపులు పొందారు, మరలా తిరిగి ఆరాధన కార్యక్రమానికి మమ్మల్ని పిలిచారు. తండ్రి ఈ సమయాన్ని కూడా మేము అర్థముగా ఉపయోగించుకుంటాం. సెమినార్ని ఎంత ఘనముగా అయితే మీరు నడిపించారు, ఈ ఆదివారాన్ని కూడా అంత ఘనముగా మీరు నడిపిస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొనిలువైన సంగతులు విందాం. అది బ్యాటరీ అయిపోయింది, బ్యాటరీ అయిపోయిందా? బ్యాటరీ అయిపోయిందా అన్న? ఇది స్పీకర్ మైక్. ఒక పిక్చర్ మనం చూద్దాం. చలిలువైన సంగతులు, అందరూ వినవలసిన సంగతులు. దూరంగా కూర్చుండిపోయిన వారు దయచేసి ఎదరకరండి, ఎందుకంటే చైర్లు ఖాళీగానే ఉన్నాయి. వెనకలేని వీలైతే ఎదరకొచ్చేసేయండి. అవసరమైన సంగతులు ఫియర్, భయం. భయాన్ని గూర్చిన సరి అయిన అవగాహన ఈరోజు మానవాళికి ఉండాలి. ఏ విషయాలకు భయపడతాం? చాలా విషయాలకు భయపడతాం. మనకి ఎన్నో ఆందోళనలు ఉంటాయి, మనకి ఎన్నో భయాలు ఉంటాయి, మనం భయపెట్టే సందర్భాలు ఎన్నో మనకు ఉంటాయి. ఆ భయంలో అప్పుడప్పుడు ముఖం సాటేసుకు తిరుగుతాం, కొన్నిసార్లు ముఖం ఎవరికి చూపించాం. ఏదో విషయంలో భయం మనకి. కొందరికి ఎన్ని భయాలు ఉన్నాయని ఒక సర్వే చేసిందట ఒక వ్యవస్థ. ఆ సర్వేలో తేలిన పచ్చి నిజం ఏంటంటే, సుమారు ఒక క్లాస్ రూమ్ని తీసుకున్నారు. ఆ క్లాస్ రూమ్లో 500 మంది విద్యార్థుల్ని సర్వే చేస్తే భయాన్ని గూర్చి, మనిషి ఎన్ని విషయాలకు భయపడతాడని సర్వే చేస్తే సర్వేలో తేలిన సంగతి ఏంటంటే, సుమారు ఆ క్లాస్ రూమ్ చెప్పిన కారణాలు 7000 భయాలు ఉన్నాయంట. ఎన్ని? 7000. ఒక 500 మంది ఉన్న విద్యార్థుల్ని సర్వే చేస్తే ఆ సర్వేలో వచ్చిన ఫలితార్థం ఎన్ని భయాలు ఉన్నాయంటే 7000 భయాల. మరలా నేను చెప్తున్నా, భయం మనిషిని బతకడంలో మనిషిని వీక్ చేస్తుంది. భయపడంలో మంచి ఉంది, భయపడంలో బతుకు నీరసించిపోవడం ఉంది. ఈ రెండింటి మధ్య మనకు తెలియాలి. ఆ పదాన్ని మేము చాలాసార్లు వింటాం మన లైఫ్లో. ఎందుకు భయపడాలి? కొందరుప్పుడే మనం కొన్నిసార్లు మనం ఎవరికైనా మీకు ఏం భయాలు ఉన్నాయని అడిగితే ఏం చెప్తారు? కొందరికి నక్కలంటే భయం, కొందరికి కప్పలంటే భయం, మరికొందరికి పాములంటే భయం, మరికొంతమందికి బొద్దింగలంటే భయం. 2 ఏళ్ల నుండి ప్రపంచం భయపడుతున్న ఒక భయం, కరోనా వైరస్ అంటే భయం. ఇది ఒక కారణం, 2 కారణాలు కాదు, ప్రతి కార్నర్లో ఒక కారణం ఉంది. ఆ కారణం వారు మనిషి భయపడి బతుకుతున్న భయం. విశ్వాసులుగా మనం కూడా భయపడుతున్న చెప్తున్నా, నువ్వు విశ్వాసివి కాదు. మనిషి చాలా అభివృద్ధి పొందుతున్నాడు, కానీ భయాన్ని మాత్రం దాటి రాలేకపోతున్నాడు. టెక్నాలజీలో ఎదిగాడు, వాహనాల తోడలను ఎదిగిపోయాడు. మూన్ నుండి మార్స్ వరకు, మార్స్ నుంచి ఎర్త్ వరకు ప్రతి విషయంలో మనిషి తిరిగేస్తున్నాడు. భూమండలం మించి చంద్రుడి మీదకి వెళ్తున్నాడు, చంద్రమండలం మించి అంగారక మీదకి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అక్కడి నుంచి ఇక్కడ కూడా రావడానికి ఏదో పక్కూరిల్లు వచ్చినట్టుగా ఈజీగా అంతరిక్షానికి వెళ్ళి వచ్చేస్తున్నాడు. ఈరోజు ఎంత ఎదిగిన మనిషి దాటిపోలేంది ఏంటి చెప్పనా? భయం. ఫియర్ మనిషిని ఫియర్ తీసుకొస్తుంది. ఏం జరుగుతుంది?
ఇంత ఎదిగిన మనిషి ఎందుకు భయపడుతున్నాడు? కారణాలు ఏమైనా మనిషి భయపడడానికి చాలా చాలా ఉన్నాయి. చరిత్రలకు వెళ్దాం, వాక్యంలోకి వెళ్ళే ముందు 2019 డిసెంబర్ నుండి మనిషిని ఒక భయం వైపుకు లాక్కిపోయింది. ఒక ఇమేజ్ చూడండి, నేషనల్ లాక్డౌన్ ఒకటి స్టార్ట్ అయింది. అది మండలానికి కాదు, జిల్లాకు కాదు, రాష్ట్రాలు దేశవ్యాప్తముగా లాక్డౌన్ ప్రకటించాయి. నెక్స్ట్ ఇమేజ్ నడిచెళ్ళిపోతున్నారు చూడండి. నెక్స్ట్ అది ఒకసారి ఆగుతాం, పిక్చర్స్ చూడండి, మనకు అర్థమవుతుంది. నేషనల్ లాక్డౌన్ వచ్చిన తర్వాత మనిషికి భయం స్టార్ట్ అయింది. ఇది 2019 డిసెంబర్లో స్టార్ట్ అయింది. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో చూడండి, కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్ల దూరం మా ఆవల మా ఇల్లుందని తెలిసిన మనుషులు నడిచెళ్ళిపోయారా లేదా? బాగా ఏదో కాకమ్మ కథలో 4 వాక్యాలు తీసుకుని టపటప వాయించేసి వెళ్ళిపోయే ఆదివారం ఆరాధన కాదు. ప్రాక్టికల్గా లైఫ్ ఏం జరుగుతుందో వాక్యపు కళ్ళద్దాల్లో నుండి చూడాలి. అలా చూడటం మనకు రాకపోతే నేను చెప్తున్నాను, భయపడి చస్తావు. చిన్న ఈగకు భయపడతావు, దోమకు భయపడతావు, బొద్దికకు భయపడతావు, పాముకు భయపడతావు. నిన్ను నువ్వే చూసుకున్న బతుకేంటో నాకు అర్థం అవ్వట్లేదు అని భయపడి చస్తావు. మరి ఎలా జీవించాలి విశ్వాసి? అది తెలియాలంటే ఈ యొక్క చరిత్రలో మనకు తెలియాలి. హమింగ్ వస్తుంది, ఏం జరుగుతుంది. 2019 డిసెంబర్ సీజన్ నేషనల్ లాక్డౌన్ ప్రకటించింది భారతదేశం. ఎప్పుడైతే భారతదేశం లాక్డౌన్ ప్రకటించిందో వందల కిలోమీటర్లు పిల్లల్ని, తల్లుల్ని, భార్యల్ని, వృద్ధుల్ని కూడా నడిచెళ్ళిపోవడానికి స్టార్ట్ అయ్యారు. ఎందుకు నడిచెళ్ళిపోయారు? కారణం ఒకే ఒక్కటి, వాహనాలను నిలిపేశారు. జిల్లా నుంచి జిల్లా కాదు, రాష్ట్రాల నుంచి రాష్ట్రాలు కూడా దాటడానికి వీల్లేదని, మండలాల దగ్గర నుంచి జిల్లాలు మొదలుకొని, జిల్లా దగ్గర నుంచి రాష్ట్రం మొదలుకొని దేశ నైసర్గిక స్వరూపంలో ఎక్కడ వాడు అక్కడ ఆగిపోవాలని లాక్ చేస్తారు. మనిషికి అర్థం అవ్వలేదు ఏమవుతుంది ప్రపంచం, తెలియదు ఏం జరుగుతుంది, తెలియదు ఏమవబోతుంది, తెలియదు. కానీ మనసుకు ఒక విషయం అర్థమైంది, ఖచ్చితంగా ఇక్కడే మనం చచ్చిపోతాం అని. సుమారు కరోనా దెబ్బకి ఇప్పటికి లెక్క 500,000 మంది భారతదేశంలో చచ్చిపోయారు. అక్షరాలు 500,000 మంది. నువ్వు నేను పోకుండా ఉన్నాం. ధన్యులు అని కాదు, ఇప్పుడు వరకు అర్జున్ రాజు చెప్పినట్టు ధన్యులు అని కాదు, టైం వదిలేశాడు. ఇంకా సుమారు 500,000 మంది చనిపోయారు. ఇది వచ్చిన రోజుల్లో బాగుంది. ఈరోజు అంటే కరోనా అలవాటు అయిపోయింది మనకి. జగన్ గారు అన్నట్టు కరోనాతో కాపురం చేయడం తప్ప నివారణ ఏమీ లేదన్నట్టు. అదే జరుగుతుంది, అలవాటు అయిపోయింది కరోనా అంటున్నాం. ఇప్పుడు ఒకప్పుడు కరోనా వచ్చిందంటే ఆడిని భూతం చూసినట్టు చూసేవారు. అన్ని వాళ్ళ ఆవిడే నీళ్ళు ఇచ్చేది కదా అడిగి. ఆయన భర్త, ఆమె యొక్క భర్తే పోవే బతుకుంటూ చూద్దాం అనేవాడు. కరోనా వచ్చిన తొలినాళ్ళల్లో ఎంత భయపడిపోయారంటే మీరు చూడండి, మనిషిని ఎక్కడికక్కడే లాక్ చేసేస్తారు. లాక్డౌన్ అన్నారు దాన్ని. ఎప్పుడైతే లాక్ అయిపోయాడు మనిషి తన గుండెల్లో, ఎందుకు నడిచెడుతున్నారు అని అడిగితే ఒకే ఒక్క మాట చెప్తాడు. ఏంటి చెప్పండి ఆ మాట? వందల కిలోమీటర్ల ఆవలున్నా మా కుటుంబం దగ్గర ఈ శివర క్షణాలు గడిపి చచ్చిపోవాలనుకుని బయలుదేరిపోయాడు మోటమ్ములు అట్టుకుని. ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడో ఉన్నవారు ఎందుకు బయలుదేరి వచ్చేసారు చెప్పండి? ఎలాగూ చచ్చిపోతాం ఈ రోగాల వలన. ఆ చనిపోయేది ఇక లాస్ట్ టైమింగ్, మన ఫ్యామిలీతో గడిపి చచ్చిపోదామని ఊరు వాడ బయలుదేరారు. మనిషికి నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటో అర్థం అవ్వలేదు. ఈ ఏరియాలో ఉంటే ఇక్కడే చనిపోతే ఏంటో పరిస్థితి తెలియలేదు. ఒకవేళ చనిపోతే నా బాడీని ఎవరు తీసుకెళ్తారో కూడా తెలియదు. ఇలాంటి టైంలో ఇన్ని ప్రశ్నలు, నా భవిష్యత్ ఏంటి, చస్తే నా పరిస్థితి ఏంటి, రేపొద్దు నేను ఎక్కడికి వెళ్తానో ఏమీ తెలియక మనిషి భయపడి ఆ భయాన్ని గుండెల్లో పెట్టుకుని, పిల్లలను చేతితో పట్టుకుని, భార్యను పక్కన పెట్టుకుని
బతికితే బతుకుతాం, లేకపోతే పోతాం, ఈ మార్గం మధ్యలో చచ్చిపోతాం, ఈ రోగం చేతిలో పడి చచ్చే కానీ ఆయన బయలుదేరిపోయారు. దీన్ని లాక్డౌన్ టైంలో జరిగిన ఇమేజెస్ ఎన్ని చూడలేదు మనం. నువ్వు నేను దేవుని దైవాలు ఎక్కడికి వెళ్ళకండి, ఈ ఊర్లో ఉన్నాం కానీ పొరపాటున ఏ ఊరన్న పనికెళ్ళి నువ్వు అక్కడ లాక్ అయిపోతే నీ పరిస్థితి ఏంటి? నువ్వు కూడా బయలుదేరిపోదు, నువ్వు కూడా ఏం చేస్తావు, బయలుదేరిపోదువే. ఎందుకు అంటే ఇక చనిపోయే ముందు నా కుటుంబం దగ్గర చనిపోవాలని భయం. ప్రతి కార్నర్లో ఆ పదం కోడవుతుంది చూడండి, భయం భయం భయం. ఒక బొద్దింకను చూస్తే భయం, పామును చూస్తే భయం, నక్కలు చూస్తే భయం, కప్పలను చూస్తే భయం, తాడుని చీకట్లో చూస్తే భయం, నిన్ను నువ్వు చూసుకుంటే భయం, నీకు టెంపరేచర్లో కొంచెం హీట్ ఎక్కువే జ్వరం వచ్చిందంటే భయం, తుమ్మితే భయం, దొగ్గుతే భయం, ఎక్కువ తింటే భయం, తినకపోతే భయం, కళ్ళు తిరిగితే భయం, కళ్ళు తెరుచుకుని నిద్ర పట్టకపోతే భయం, అన్నీ భయం. ఈ భయంతోనే భయపడి బతకట్లేదా? ఎన్ని లేవు చెప్పండి. ఇక 2019లో కోవిడ్ వచ్చిన టైంలో హాస్పిటల్లో ఒక ఇమేజ్ ఉంటుంది చూడండి ఏం జరుగుతుందో, ఇవన్నీ తెలియాలి మనకి. నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. నెక్స్ట్ ఒకసారి అలా చూడండి. కోవిడ్ వచ్చిన తొలి నాళ్ళలో హాస్పిటల్ వాతావరణం చూడండి. ఒక రోగి మంచం మీద అలా ఉంటే డాక్టర్లు అందరూ అలా వస్తే ఆడి గుండెల్లో ఏం భయం ఉంటుంది చెప్పండి? డాక్టరే నన్ను చూసి అల్లిపోతున్నాడు భయపడిపోతున్నాడు అంటే నేను పోతానన్నాడు గుండెల్లో ఉంటాదా ఉండదా? డాక్టర్ గారి దగ్గరికి నువ్వు రోగిగా వెళ్ళినప్పుడు నా దగ్గర నాకు అక్కడే ఉండంటే నువ్వేమైపోతావు? ఆగన్న మాటకి చచ్చిపోతావు సగం, నువ్వు చచ్చిపోవు. డాక్టర్ నిన్ను సరిగ్గా చూడకపోయినా, పట్టించుకోకపోయినా, దూరం దూరం పెడితే వచ్చినది చిన్నదా పెద్దదా రోగం తర్వాత అతన్ని చూసే విధానమే నా సగం నేను చంపేస్తుంది. ఆ రోజు హాస్పిటల్ మంచం మీద అలా కూర్చున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, డాక్టర్లు అలా ముసుగులు వేసుకుని వచ్చేవారు ప్రారంభంలో. తలకి మాస్క్, కళ్ళుకు మాస్క్, కళ్ళుకి కళ్ళద్దాలు, మూతికి మొత్తం పైనుంచి కింద వరకు చేతుల వరకు గమ్మత్తు ఏంటంటే వచ్చింది డాక్టర్ గారు ఆ స్లీపర్ కూడా తెలియదు. వచ్చేవాడు ఎవరయ్యా అంటే నేను డాక్టర్ని, నీకు వైద్యం చేయడానికి వచ్చాను. ఆ టైంలో ఎవరైనా వచ్చి నేనే డాక్టర్ అని చేసి వెళ్ళిపోయినా ఆ రోగికి తెలుస్తుందా? ఎన్ని భయాలు. వచ్చింది డాక్టరా తెలియదు, ఆ డాక్టర్ గారు ముఖం ఎలా ఉంటుందో తెలియదు, ఆయన దూరంగా ఉంటాడు, ఏదో ఒక భూతాన చూస్తున్నట్టు, ఒక భయంకరమైన గ్రహాంతర జీవి ఏదో వచ్చి పడింది అన్నట్టు. ఇవన్నీ ఇలా చూస్తున్నప్పుడు ఆ రోజు కోవిడ్ వచ్చి ఎంతమంది భయానికి చచ్చిపోయారు చెప్పండి? చాలామంది చచ్చిపోయారు. ఒక ఇమేజ్ మీకు పదే పదే కనబడుతుంది, 65 ఇయర్స్ ఒక ఇమేజ్ రాయబడింది చూడండి ఒకసారి అందులో. నెక్స్ట్ ఫియర్ ఆఫ్ కోవిడ్ డ్రైవ్ 65 ఇయర్స్ ఓల్డ్ టు సూసైడ్. ఒక 65 ఏళ్ళు ఒక వృద్ధుడు కరోనా రాకమునుపే కరోనా వస్తుందని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడట. టైమ్ ఆఫ్ ఇండియా, టైమ్ మ్యాగజైన్లో పడిన న్యూస్ ఇది. 65 ఏళ్ళకు వృద్ధుడు ఇక కరోనా ఖచ్చితంగా అందరినీ పలకరిస్తుంది కనుక నేడో రేపో నాకు వస్తుంది, ఆ భయంకరమైన చావు నా దేహాన్ని కూడా తాకని భయంకరమైన చావు నేను చచ్చే కన్నా ముందుగానే చచ్చిపోతే బాగుంది, నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఎన్ని భయాలు చూడండి. తిండికి భయపడ్డాం, వర్షానికి భయపడ్డాం, భయంకరమైన పరిస్థితులకు భయపడ్డాం, చివరికి వైరస్ పేరుతో వచ్చిన వెంటనే భయపడి చచ్చిపోయాం. మరో మాట అని చెప్పినా, ఒకప్పుడు గ్యాస్ సిలిండర్లు పట్టుకెళ్ళేవారు. ఆ మధ్యకాలంలో విచిత్రం ఏంటి చెప్పినా, ఆక్సిజన్ సిలిండర్లు వెనకలింటికి తిరిగేవారు. సిలిండర్ దొరికినవాడు హ్యాపీగా ఉండేవాడు, దొరకనేవాడు గుండెల్లో భయం ఏంటి చెప్పండి? ఇక నాకు దొరకకపోతే నేను మా ఇల్లు అయిపోతాం. ఒకప్పుడు గ్యాస్ కొనుక్కునే వాళ్ళు, ఒకప్పుడు నీళ్లు కొనుక్కునే వాళ్ళు. ఆ తర్వాత రోజుల్లో మనం చూసింది ఏంటి చెప్పినా, గాలి కొనుక్కున్నాం. ప్రకటన గ్రంథాలు అన్నట్టప్పుడు అనేవాడు నేను, గాలి అందక చచ్చిపోయే రోజులు వస్తాయంటే నమ్మగలరా? వచ్చాయి, ఇంకా 6 రోజులు వస్తాయి.
హాస్పిటల్ మంచం మీద సిలాయిని దొరక్క పడుకున్నవాడు అన్న మాట ఏంటి చెప్పినా, నాకు గాలి నువ్వు ఇప్పుడు తెలిసి వచ్చింది అన్నట్టు. ఖాళీగా ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియదు, గుర్తుపెట్టుకోండి. అనేకమైన జీవితాలు మనం చూస్తున్నప్పుడు ఏంటి తెలుసా, ఒకడు కోవిడ్ వలన, ఒకడు సిలాయిని దొరక, మరొకడు డాక్టర్ని చూసి, మరొకడు బొద్దింకను చూసి, మరొకడు పామును చూసి, మరొకడు ఏదేదో చూసి భయపడి భయపడి ప్రతి రింగులో ఏదో ఒక భయానికి భయపడుతున్నాం. బాధాకరమైన విషయం ఏంటి చెప్పిన, వాక్యంలోనికి వెళ్దాం. కోవిడ్ టైంలో గర్భిణీలు పరిస్థితి చాలా భయంకరమైన విషయం, మీరు చూడండి కావాలంటే. పొరపాటున ఆ గర్భిణీకి కోవిడ్ అని తెలిసిందో, పురుడు పోయడానికి కూడా డాక్టర్లు వచ్చారా? ఆ టైంలో కోవిడ్ టైంలో పిల్లల్ని కనాలో కనకూడదో తెలియక, పుట్టాలో పుట్టకూడదో తెలియని ఆ పసికందులకి చివరికి చావుకే లోని అనేక మంది గర్భిణీలు లేరా? ఒకవేళ కంటే ఆ అమ్మాయికి బాగా గుర్తుపెట్టుకున్నా, ఆ గర్భిణి ఎవరైతే ఉందో ఆ గర్భిణీకి కోవిడ్ అని తెలిస్తే కనడానికి సిద్ధమైన ఆమెకు పురుడు పోయడానికి డాక్టర్లు కూడా వచ్చేవారు కాదు. ఒకవేళ గర్భిణీకి కోవిడ్ అని తెలిస్తే ఆ పసి పాప ఎవరైతే పుట్టారో ఆ పాపను టచ్ చేయడానికి కూడా గర్భిణి గర్భాన్ని పోయడానికి ఎవరు వచ్చారు? నర్సులు కానీ డాక్టర్లు కానీ ఎవరు వచ్చేవారు కాదు. ఆ టైంలో బతికిన పిల్లలు బతికినట్లేకపోయిన పిల్లలు పోయినట్టే ఎన్ని చూసాం మనం, రకరకాల పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఆసక్తికరమైన మాటకి జాగ్రత్తగా వినట్టే, మనిషి పుట్టినప్పుడు ఇన్ని భయాలు లేవట. శాస్త్ర ప్రకారం సైంటిఫిక్గా మనిషి పుట్టినప్పుడు ఇన్ని భయాలు లేవట. మరి ఎన్ని భయాలు ఉండేవి? రెండే రెండు ఉండేవట. ఆ రెండే ఏంటో తెలుసా? ఒకటి, నేను నడుస్తున్నప్పుడు పడిపోతానన్న భయం. రెండు, శబ్దాలు ఎక్కువ వినాలంటే భయం. ఈ రెండు భయాలు ఉంటాయి మనిషి పుట్టినప్పుడు. నీకు అర్థమైందా? మనిషి పుట్టినప్పుడు ఎన్ని భయాలు ఉంటాయంటే రెండే రెండు ఉంటాయట. ఒకటి పడతానని, రెండు ఎక్కువ సౌండ్ వినలేక. మీరు కావాలని చూడండి, పెద్ద శబ్దాలు పిల్లలకి వినబడ్డాయి అనుకోండి భయపడిపోతారు. ఆ వయసులో పుట్టినప్పుడు రెండే రెండు భయాలు, ఒకటి నడుస్తూ పడతానేమన్న భయం, రెండవది ఎక్కువ శబ్దాలు వినలేని భయం. ఇన్ని భయాలు మరి అలా వచ్చాయి? ఈ రెండు భయాలు ఉండే మనిషికి ఇన్ని భయాలు ఎలా వచ్చాయి? ఏదో మనం మిస్ అయ్యాం. ఆ మిస్ అయిన దాని వలన బ్రతకడం నేర్చామనుకున్నామే తప్ప ఆ బ్రతుకులో ఒక తెలియని భయంలో బతుకుతున్నామన్న సంగతి మర్చిపోయాం. ఏం జరిగింది చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, త్వర త్వరగా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం నుండి. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థము ఇదే, దేవుని యందలు భయభక్తులు కలిగి ఉండి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి? ఆగుదాం, ఒక మాట అంటున్నాడు చూడండి. బైబిల్ రెండు రకాలు చెబుతుంది. లోకంలో 7,000 కాదు, 8,000 కాదు, 90,000 కాదు, 100,000 భయాలున్న బైబుల్ భయాన్ని గూర్చి రకాలు చెబుతుంది. ఏమని చెబుతుంది అంటే రెండు రకాలట. ఏమిటవి? ఒకటి దేవుని గూర్చి భయపడాలి, ఫియర్ గాడ్, దేవుని గూర్చి భయపడాలట. రెండు, ఇక దేనిని గూర్చి భయపడవలసిన అవసరం లేదట. ఇది మనుషులకు విధి అన్నాడు చూడండి. ఏంటది విధి? విధి అక్కడ ఒక పదం చదువుదాం మనలో ఒకసారి. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందలు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి? ఎంత బాగా రాస్తున్నారు చూడండి. మానవ కోటికి ఇది ఏ విధి? ఏ విధి? దేవునికి భయపడి బతకాలన్న విధి. మనం దేవునికి భయపడం, మరి దేనికి భయపడతాం? నీకు అప్పులు ఎక్కువైపోతే భయపడిపోతాం. మనం దేవునికి భయపడం, దేనికి భయపడతాం?
రోగాలకు భయపడతాం, పాముకి భయపడతాం, బొద్దింకకు భయపడతాం, పిల్లికి భయపడతాం, కుక్కకు భయపడతాం, నక్కకు భయపడతాం. నీకు నువ్వే రాత్రులు అద్దంలో చూసుకుని భయపడతావు. నువ్వు భయపడండి ఎవరికి చెప్పు? దేవునికి భయపడు. బైబిల్ ఎంత స్వచ్ఛమైన ఖచ్చితమైన పదాన్ని ఉపయోగిస్తుందో చూడండి. నీకు ఒక హెల్దీ హెల్దీ ఫియర్ ఉండాలట. అదేంటో తెలుసా? దేవునికి భయపడు. ఇటు భయపడడంలో కూడా మనుషులకి మంచి ఉంటుందంటే ఎందుకు ఉండదు? ఈ ప్లగ్ ఉంది, ఆ బోర్డు ఉంది, ఆ బోర్డు దగ్గర నిన్ను నేను ఎవరినైనా ఏలేటమంటే ఎడతామా? పెట్టం. ఎందుకు పెట్టం? కరెంటు కొడతాదన్న భయం. ఈ హెల్త్ బాగా వినాలి. ఒక ఆరోగ్యకరమైన భయం నిన్ను ప్రమాదం నుంచి కాపాడుతుంది. రోడ్డు మీద ఎలా పడతాలో వెళ్ళం. ఎందుకు వెళ్ళం? భయం ఎవడో కూడా వచ్చి గుద్దుతాడు, లేదు మనం గుద్దుతామని. భయం నీకు నడక నేర్పిస్తుంది. భయము నిన్ను ప్రమాదం నుంచి కాపాడుతుంది. దేవుని భయం నీ బతుకుని బాగు చేస్తుంది. అవసరం లేని భయాలు మనం భయపడతాం, అవసరమైన భయాన్ని మనం వదిలేస్తామట. మనకు అవసరమైన భయం ఏంటంటే దేవునికి భయపడటం. ఏమో చెప్తున్నారు చదువుదాం మరొకసారి. ఇదంతయు ఏదంతయు సూర్యుని కింద జరిగిన ప్రతి సంగతియు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. నేను అన్ని చూశాను. మనుషులు ఎలా బతకాలో తెలియక భయపడ్డం నేను చూశాను. సొలొమోను అంటున్నాడు, నేను అన్ని చూశాను. మనుషులకు సరైన నీడ లేక భయపడ్డా నేను చూశాను. సూర్యుని కింద మనుషులు పడుతున్న భయాలు, ఆందోళనలు, లక్ష్యాలు, తృప్తికరమైన జీవితం కొరకు ఎత్తుకులాట్లు, ఇవన్నీ నేను చూశాను. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఒకే ఒక్కటి నేను చూశాను. మనిషి లైఫ్ బాగుండాలి అంటే, వాడి జీవితం ఆనందంగా ఉండాలి అంటే ఒకటి ఉండాలట, దేవుని యందు భయం ఉండాలట. ఏముండాలి? దేవుని ఎందు భయం ఉండాలి. ఆ భయంలో ఏముండాలంటే, భయమే కాదు ఆ భయానికి తగ్గ భక్తి ఉండాలట. దేవుడు అంటే భయం ఉందండి, భక్తి అంటే నీ మాత్రం. ఆ మాత్రం భయం దయ్యాలకు కూడా ఉంది అన్నది బైబిల్లో. ఆ మాత్రం భయం దయ్యాలకు కూడా ఉంది. భయం ఉంటే సరిపోదు, ఆ భయానికి తగిన భక్తి ఉండాలి. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. దేవుడు అంటే నాకు భయం ఉందన్నప్పుడు మరలా నేను చెప్తున్నాను, నీకు డైలీ ప్రేయర్ చేసుకోకపోతే రోజు గడవదనే ప్రేయర్ఫుల్ లైఫ్ ఉందా? ఎగ్గొట్టి తిరుగుతాం మనం. నీకు అక్కడే తెలిసిపోతుంది నీ బతుకేటని మళ్ళీ చెప్తున్నాను. దేవునికి భయపడుతున్నాను అన్నప్పుడు రెగ్యులర్ లైఫ్లో నీకు ప్రార్థన జీవితం ఉందా? ప్రార్థన కాదు కదా, ప్రార్థన కూడికి జరిగిందన్న రాను. అందుకే నీ బతుకెలా భయం దానిలకు గురవుద్ది. మరలా చెప్తున్నాను, నేను నీ జీవితం అర్థం పర్థం లేకుండా అయిపోయి పిల్లిలాగా ప్రతిదానికి భయపడడానికి కారణం ఏంటి చెప్పిన, నీకు దేవుడంటే భయం తప్ప ఆ భయంలో భక్తి లేదు నీకు. ఏదైనా సమస్య జరిగితే ఆ సమస్య కొరకు ప్రార్థన మాత్రమే చేయాలి ముందస్తుగా అన్న భక్తి ఉందా? ప్రార్థన చేయం మనం. ఏదైనా సమస్య వస్తే ఎన్ని సంప్రదింపులు చేయాలి, అన్ని సంప్రదింపులు చేసి లాస్ట్ వచ్చి అప్పుడు చేస్తాం ఏంటి? ప్రార్థన పోరా అంటాడు దేవుడు గుర్తెట్టుకుంటే. దేవాను అంటే నాకు భయం అన్నప్పుడు భయం అయితే ఏది? ఆ భయానికి తగిన భక్తి అది. నీకు సమస్య వస్తే నీకు సొల్యూషన్ కొరకు ఎదుగుతావు. నీకు ఏదైనా ప్రమాదం వస్తే ఆ ప్రమాదానికి ఓదార్పు ఎదుగుతావు. నీకేదన్నా ఆందోళన జరిగితే నేను ఓదార్చు వారు ఎవరున్నారో ఎదుగుతావు. దేవుడిని ఎక్కడ ఎదుకోవు? నువ్వు ఫైనల్ స్టేజ్లో పెట్టావు దేవుణ్ణి. అందుకే దేవుడు మరలా చెబుతున్నాడు, భయపడే ప్రతి ఒక్కడు భక్తుడు కాదు, ఆ భయం భక్తితో ముడిపడి ఉండాలట. చాలామంది చెప్తున్నారు దేవుడు అంటే చాలా భయం అంటే, మరి దేవుడు అంటే భయం అన్నప్పుడు ఏదిరా? డైలీ లైఫ్లో నీ మోకాళ్ళు అనుభవమైతాయి. ఖాళీ ఉంటే చేస్తాం, తినేసి మొత్తెక్కిపోతే ముసుగ్గప్పి పడుకుంటాం, అది మన భక్తి. ఖాళీగా ఉంటే దేవుని సన్నిధికి వస్తాం, నీకు అడ్డగోలు పనులే ఉంటే ఎగ్గొట్టి తిరుగుతాం, అది మన భక్తి. నేను అలా చెప్తున్నాను, దేవునికి భయం అంటే గుర్తుపెట్టుకో. నీ అకౌంట్ దేవుడు కోట్ చేస్తాడు. ఏంటి నా అకౌంట్ అంటే, నీ భక్తిలో నీ తార్కాణాలు ఏంటి? ప్రార్థనా జీవితం ఉందా? సిగ్గు లేకుండా మొహం మీద నా దగ్గర ఒప్పుకోకపోయినా దేవుని దగ్గర ఒప్పుకోండి. గతించిన ఏడాదంతా ఒక్కరోజు కూడా నేను బైబుల్ చదవకుండా ఉండలేకపోయినని ధైర్యముగా దేవుని దగ్గర చెప్పగలవా? ఒక్కరోజు కాదు, ఒక్కరోజు కూడా చదవకుండా సంవత్సరం అవగొట్టాం మనం.
సిగ్గు లేకుండా ఒప్పుకోండి, నా దగ్గర వద్దు, దేవుని దగ్గర ఒప్పుకోండి. గతించిన 2021లో మీరేం చేశారని అడుగుతున్నాను. బైబుల్ ఈ రోజు నేను చదవకుండా ఉండలేదండి. ప్రతిరోజు బైబిల్ చదివానే దమ్మున్న ధైర్యం ఉన్న మాట దేవునికి చెప్పగలరా? అప్పుడప్పుడు చదివాం అవసరమని. మీలాంటి ముఖాలు మనలాంటి ముఖాలు చదవని ఇక్కడ వాక్యపఠనం కూడా చదివేస్తున్నారు. ఎక్కడైనా చదివి ఎడుతామని ఇక్కడ కూడా బైబిల్ తిరగని ఒళ్ళు బద్దకం నీకు. వాక్యపఠనం చదువుతున్నాడు, కనీసం ఏ అధ్యాయం చదువుతున్నాడు తీర్చి చూసే బ్యాచ్ ఉన్నారు ఇక్కడ? నీ బతుక్కి బొద్దింక భయపెట్టకపోతే ఏది భయపడతా చెప్పు. నీ బతుక్కి రోగం భయపెట్టకపోతే ఏ భయపడతా చెప్పు. నీ జీవితానికి అప్పులు సమస్యలు రోగాలు ప్రమాదాలు భయపెట్టకపోతే మరి ఏం భయపడతాయి? ఉండాల్సిన భయం నీకు లేదు, దేవుని భయం లేకపోతే ఇలాంటి చిన్ని చిన్ని భయాలు వచ్చి నీ బతుకుని కుమ్మేస్తాయి, నలిపేస్తాయి, నిన్ను కబాడీ ఆడతాయి. అది ఊరుకోమన్నా ఊరుకోదు, ఎందుకంటే నీకు రైట్ ఫ్రియర్ లేదు, నువ్వు అవసరమైన ఖచ్చితమైన ఒక భయం లేదు. ఆ దేవునికి వచ్చిన భయం ఉన్నా దానికి భక్తి లేదు. మళ్ళీ అడుగుతున్నాను, ఈ సంవత్సరంలో నూతన సంవత్సరంలో మొదటి నెలలో ఉన్నా ఇప్పుడైనా మాట ఇవ్వండి, దేవా ఏ రోజు ప్రార్థన చేయకుండా నా రోజు ముగించినయ్యా, ఏ రోజు బైబిల్ చదవకుండా నా జీవితాన్ని ముగించినా, ఎందుకంటే నువ్వంటే భయము భక్తి అని దేవునికి మాట ఇవ్వు. ఈ భయం నీ బతుకుని బాగు చేస్తుంది. ఇది ఎవడో జేమ్స్ గారు అన్నాడనో అర్జున్ రాజు గారు అన్నారనో ఎవరెవరో అన్నారని కాదు, నేను మరలా చెప్తున్నాను, నీకు దేవునికి ఉన్న బాండింగ్లో ఆయనంటే భయం ఉందా? భయం అంటే నరకంలో ఎత్తడని కాదు, నా వలన ఆయన బాధపడకూడదన్న భయం. భయం అంటే కొట్టేస్తాడని కాదు, నా వలన ఆ వ్యక్తి బాధపడకూడదన్న భయం. ఇలాంటి ఆరోగ్యకరమైన భయం మనకు ఉండాలట. ఎందుకో చెప్పిన, సమస్యకి సమాధానం బైబిల్ చెప్తుంది, దేవునికి భయపడండి. ఇది విధి అంది. ఏంటట? మానవ కోటికి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలనని మానవ కోటికి ఈ విధముగా భయభక్తులు కలిగి లోబడి ఉండను. విధి. ఇదొక్కటే చేయం మనం. దేవునికి భయపడం, దేవునికి ప్రార్థన చేయం, దేవుని కొరకు బైబిల్ చదవం, దేవుని కొరకు మన కొరకు కావలసిన ఆరోగ్యకరమైన కట్టడలు మనం ఏమీ చూడం. అందుకే ఆయనకి భయపడలేదు కనుక మిగిలిన అన్ని వచ్చి మన బతుకులోకి మనల్ని ఏం చేస్తాయి? భయపడతాయి. ప్రతీదీ భయపడుతుంది. మనుషులే నిన్ను భయపెడతారు. ఒక మంచి మాట అంటాను, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసమును బట్టి నావాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసిన ఆగువా. నావాహు కాలంలో మీరు చూడండి, పరిస్థితులు ముంచుకొస్తున్నప్పుడు ఎవరికి భయపడ్డాడట? దేవుని అందలి భయభక్తులు కలిగి అనుంది చూడండి అక్కడ. ఏంటట? పరిస్థితులు ముంచుకొస్తున్నప్పుడు నావాహు దేనికి భయపడ్డాడు? నీరుని చూసి కాదు, ఈ వాడకితే ఆహారం ఎలా అని కాదు, రేపు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, ఎలా బతకాలి, ఇవేమీ కాదు. ఆయన భయపడింది ఒకే ఒక్కటే, దేవునికి భయపడ్డాడు. పరిస్థితులు తారుమారైపోయినా, లోకం ములిగిపోయినా, అందరూ చనిపోయినా, ఏమైపోయినా నీ గుండెల్లో రాసింది ఒకే ఒక్కటే, దేవునికి భయపడు, నీ రక్షణని కళ్ళతో చూస్తావు. దేవునికి భయపడి అనుకూలమైన భక్తిని కొనసాగించు, ఆయన ఇచ్చే రక్షణ మనం కళ్ళార చూస్తామంట. నావు ఎంత నిలువెత్తు సాక్ష్యం అండి. లోకమంతా చనిపోతున్నా, లోకమంతా ములిగిపోతున్నా, పరిస్థితులు అన్నీ తారుమారైపోతున్నా, ఎవరికి భయపడ్డాడట? ములిగిపోతున్న పరిస్థితులను చూసి కాదు, కరిగిపోతున్న జీవితాలను చూసి కాదు, మూసుకుపోతున్న భవిష్యత్తును చూసి కాదు, మరి దేని చూసి భయపడ్డాడు? దేవుడిని చూసి. రెండేళ్ళ మనం దేనికి భయపడ్డాం? చచ్చిపోతున్న మనుషుని చూసి భయపడ్డాం, ఏంటి ఇంక వేడి చేస్తాం, దేనికి చూసి భయపడ్డాం? రేపు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటని కూరగాయలు అమ్మడానికి కూడా రెడీ అయిపోయిన టీచర్స్ లేరా చెప్పండి, భయపడ్డాం ఫ్యూచర్ని చూసి.
నెక్స్ట్ డే ఏంటి, రేపొద్దున ఎలా బతకాలి, ఆరోగ్యం ఏంటి, మా ఇంట్లో కూడా వస్తే ఏమైపోవాలి. నా శవాన్ని తీసుకెళ్ళాను, ముందే అడ్వాన్స్గా 45,000 ఎక్కడ కట్టాలి, ఇవన్నీ పురమాయించుకున్నాం మనం, ఇవన్నీ భయపడిపోయాం. ఇవన్నీ దేనికి? దేవుణ్ణి చూడడం రాక చేసే పనులు ఇవన్నీ. దేవుడు చూసే నావు పరిస్థితులన్నీ తారుమారైపోయి పరిస్థితులన్నీ ముంచుకొస్తున్నప్పుడు అర్థవంతముగా నావు చూశాడట. అర్థవంతముగా దేవునికి భయపడ్డాడట. కీర్తన గ్రంథం 91వ కీర్తన 5వ వచనం. చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుండుము. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి, మళ్ళా చదువుతాం ఒకసారి. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. ఎప్పుడు? ఆయన రెక్కల కిందకు వచ్చినప్పుడు. నిన్ను రోగము భయపెట్టలేదు, వ్యాధి భయపెట్టలేదు, చీకటి భయపెట్టదు, ఎండ భయపెట్టదు, ఏది భయపెట్టదు. ఎందుకో తెలుసా? ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు. నిజంగా దేవుణ్ణి అంత బాగా నమ్ముకునే ఏళ్ళ భయభక్తులు ఉంటే మనం భయపడమండి రోగాలు కంటే. ఎందుకు భయపడతావు? ఎందుకు భయపడతావు? వస్తే పోతాం, బతుకుంటే ఆయనకు సాక్షిగా ఉంటాం. ఇదేగా మన శ్లోకం ఎప్పుడు, బతుకుంటే ఆయన కొరుకుంటాం, పోతే ఈ లోకం తొదిలిపోయింది గొడవ అని చెప్పి బాయ్ చెప్పి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాం. దేనికి భయం? ఇది శాశ్వతమైనది కాదు అని మనకు తెలిసినప్పుడు దేనికి భయం? కరోనా వచ్చినా చచ్చిపోతాం, రాకపోయినా చచ్చిపోతాం, మనం చనిపోమా. పరిస్థితులు ఎలా ఉన్నా చనిపోతాం. కానీ గుర్తుపెట్టుకోండి, నీ జాగ్రత్త నువ్వు కలిగి ఉండి, దేవుని వైపు జాగ్రత్త కలిగి ఉండి, భయభక్తులు కలిగి ఆయన వైపు చూస్తే రావాలనుకున్నావు కూడా నీ దగ్గరికి రానివాడట. బైబిల్ ఎంత బాగా మాట్లాడుతుందో, ఫియర్ నాట్ బట్ ఫియర్ గాడ్. దేవునికే భయపడండి, భయానికి భయపడకండి. లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం. చిన్న మందా భయపడకుడి, రాజ్యం అనుగ్రహించుటకు నీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్న మందా సంగమా భయపడకు, లోకం భయపడుతుంది, నువ్వు భయపడకు. చూసారా, అడుగడుగున బైబుల్లో రాయబడిన 17 చెప్పిన, నువ్వు దేనిని గూర్చి భయపడకు. చిన్న మందా భయపడకు, విశ్వాసి భయపడకు. నువ్వు భయపడవలసింది ఒకే ఒక్కరికి, దేవునికి. దేవునికి, ఆ దేవునికి భయపడి ఆ భయంలో అనుకూలమైన కట్టడలు అనుసరించి భయభక్తులు కడిగి నడు. నేను ఏది భయపెట్టలేదు. ఎవరో భయపెట్టేది నేను? ఏ రోగం నిన్ను భయపెట్టేది? ఏ అప్పులు నిన్ను భయపెట్టేది? నేను ఒంటరిని చేసిన ఏ పరిస్థితులు నేను భయపెట్టి ఏది మనల్ని ఏమి చేయలేదు. బైబిల్లో రాడికల్గా మాట్లాడిన మాట చెప్పిన, నీ ఎంట్రుకు కూడా నేను రాలకుండా చూసుకుంటా అన్నాడు. ఇంత ధైర్యం భరోసా దేవుడిస్తే మనం దేనికి భయపడాలి? ఎన్ని చెప్పినా అలా గేడు దాటినట్టునే నీకు మళ్ళీ భయం వచ్చేస్తే నీ వెనకాల ఒకటి వచ్చేస్తుందట. సామెతల గ్రంథం చూడండి ఏమొచ్చేస్తుందో. సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం త్వరగా, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు సురక్షితముగా ఉండును. భయపడడం వలన మనిషికి ఏమొస్తుంది? ఉరి. గుర్తెట్టుకో, ప్రతిదానికి భయమే. భయపడడం వలన ఏమొస్తుంది చెప్పండి? ఉరి వచ్చేస్తుంది. అక్కడ వరకు ఎందుకండి? ఎక్కడికైనా మీరు ఒంటరికి వెళ్ళి భయపడండి, సాయంత్రం వేసరికి మీకు జ్వరం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? మనిషికి ఉండే బాడీకి ఉండే గుణం ఏంటి చెప్పినా, నువ్వు భయపడ్డావో ఆ భయమే పెద్ద రోగం, అదే నేను చంపేస్తాను. అందుకే దేనికి భయపడకూడదట. బైబిల్ అంటుంది భయపడడం వలన మనుషులకి ఊరు వచ్చును, అది భయపడకుండా నిలబడితే
దేవుని యందు సురక్షితముగా మనం ఉంటాం. రోగాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇల్లు గొల్లైపోయినా, పరిస్థితులు మనల్ని ఎక్కిరించిన, అందరూ మనల్ని వదిలి వెళ్ళిపోయినా మనం సురక్షితముగా ఉంటామట. అందుకే దేవునికి మాత్రమే భయపడండి, దేవుని వైపు మాత్రమే చూడండి. ఆయన మాటిస్తున్నాడు, నీ మీదకి ఈగలు కూడా రాలేవు అన్నాడు ఆయన. మీరు అనుకుంటారు ఏగ ఎంత కాలింది అనకండి. ఆ సామెత ఏంటంటే అంత సెక్యూరిటీ నీకు ఇస్తాను అని. యెషయా గ్రంథం కావలసిన వచనాలు ఇవన్నీ. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. భూ దిగంతాల నుండి మీరు పట్టుకొని నీవు నా దాసుడు అని 41:10 దిగులు పడకు, నిన్ను నేను బలపడను. భయపడకు, నీకు నేను దేవుణ్ణి అన్నాను. నెక్స్ట్ దిగులు పడకము, నిన్ను నేను బలపరుదును. ఫియర్ నాట్, ఇంగ్లీష్లో బదులు ఉంటుంది పదం, ఫియర్ నాట్ ఫర్ ఐఆమ్ విత్ యూ. నీతో నేనున్నాను, నీతో ఎల్లా కాలము నేనుంటాను. నువ్వు భయపడు, దేనికి భయపడకు. నువ్వు నా వైపు చూడు, నన్ను నన్నుగా చూడు. నువ్వు భయపడడానికి వీల్లేదట. ఎందుకు చెప్పినా, సర్వోన్నతుడే మనతో ఉంటే ఇక ఏవి మనల్ని భయపెట్టేది. బైబిల్ ఎంత చక్కటి వాక్యం చెబుతుందంటే, దానియేలు భయపడలేదు కనుక సింహాలు కూడా ఆయన్ని ఏమీ చేయలేకపోయాడు. దానియేలు స్నేహితులు అగ్నిగుండంలో విసిరేసిన అగ్నికి భయపడలేదు కనుక అవి ఏమైనా చేయలేకపోయాయి. దావీదు గొలియాతు వచ్చి లేనిపోని సవాల్ చేస్తున్నప్పుడు దావీదు అన్నమాట, భయపడను. దావీదన్న మరో మాట అని చెప్పిన, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, దేనికి భయపడను. భక్తులు విజయాలకు కారణం ఏంటి చెప్పిన, భయపడకుండా ధైర్యంగా ఉండడం. నిలబడు, దేవుడు ఘనకార్యాలు ఎలా చేస్తాడో చూడు. మనం నిలబడాలి ప్రతి దానికి ధైర్యం. అది ఏ సమస్య వచ్చినా, అయ్యో నాకు ఎలా జరిగిపోతుందని భయపడడం కాదు, భయపడకుండా నువ్వు నమ్ముకున్న దేవుడు నీకున్నాడని ఆడే ఆయన ఎళ్ళ భయభక్తులు కలిగి ఉండు. ఆయన ఎళ్ళ ఆజ్ఞలు నెరవేరుస్తూ నువ్వు బతుకుతూ ఉండు. ఆయన మాటిస్తున్నాడు, నీతో ఎల్ల కాలము నేనుంటా. మరో మాట చెప్పిన, యోబు పరిస్థితులు ఎంత తారుమారైపోయినా నా జీవితం ఎలా అయిపోయింది అని ఏ రోజన్న భయపడ్డా. దేవుణ్ణి అనుమానించినందుకు మొట్టుకెళ్ళి తిన్నాడు తప్ప, ఏ రోజన్నా భయపడ్డాడు? ఏ రోజు భయపడలేదు. భయపడని యోబుని దేవుడు మరలా లేవనెత్తి రెండింతలు ఇచ్చాడు. రెండింతలు దేవుడు మనకు సహాయం చేయాలంటే ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక్కటి, భయపడకంతే. ఎన్నిసార్లు ఈ పదం చెప్పడానికి బైబిల్ మరలా చెప్తున్నాను, భయపడడానికి వీల్లేదు. ఎందుకంటే మన విశ్వాసం కనుక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. తిమోతిలో ఒక మంచి మాట అంటాడు. తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పెరుగుదనము గల ఆత్మను మనకు ఇవ్వలేదట. ఏ ఆత్మనిచ్చాడట? ధైర్యాన్ని ఇచ్చే ఆత్మ ఇచ్చాడు. నీకు నిజముగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేదన్న గుర్తిని చెప్పినా నువ్వు దేనికి భయపడవు. ఎర్ర సముద్రం ముందు మోసే చేత సముద్రాన్ని పాయలి చేసిన ఆత్మను దేవుడు నీకు కూడా ఇచ్చాడట. గొల్యాతుని మట్టి కరిపించిన దావీదులో నివసించిన ఆత్మను దేవుడు నీకు ఇచ్చాడట. వేల మంది ఫిలిస్తీన్ని మట్టి కరిపించి సంసోను యొక్క విజయాన్ని ఆకాశానికి ఎత్తిన ఆ పరిశుద్ధాత్ముని దేవుడు నీకు కూడా ఇచ్చాడట. దావీదులో నివసించిన ఆత్మ, ఏలియాలో నివసించిన ఆత్మ, మోసేలో నివసించిన ఆత్మ, యెహోషువను నడిపించిన ఆత్మ ఈరోజు నిన్ను కూడా నడిపించడానికి వచ్చాడట. నీలో ఉన్న ఆత్మ పిరిక ఆత్మ కాదట. మనం ప్రతిదానికి భయపడతామండి. మనం ఉదయం నుంచి సాయంత్రం ప్రతి దానికి భయం. ఒక కార్యక్రమం చేసుకోవాలంటే భయం, ప్రతి దానికి భయం. ఒక ఆరోగ్యం బాగోకపోతే భయం, ఎవరైనా మనకు సహకరించకపోతే భయం. దేనికి భయం?
దేవుడు నీకుంటే ఎవరిని నేను చేసి ఏది ఏం చేయ ఒక కార్యక్రమం నేను చేయలేదు, ఒక మనుషులు నేను చేయలేరు, ఒక రోగము నేను చేయలేదు. ఒకవేళ అది పిలిచినా దానిలో నువ్వు ఒరిగిపోయేదే మీ లేదు. ఎందుకంటే నేను ఎనగబడిన వాడు సర్వోన్నతని చేపట్టుకున్నాడు. ఏమీ కాదంతే, ఏమీ కాదు. ధైర్యం ఇచ్చే మాట నేను చెప్పనా? సెమినార్ జరిగింది, తక్కువ మంది వచ్చారండి. ఎంతమంది వచ్చారు? వేల మంది వచ్చేసారు. అంతమంది రారనుకున్నాను. నేను అడుగుతున్నాను, మన దగ్గర అస్సలు డబ్బులు లేవు. ఓపెన్గా చెప్తున్నాను, డబ్బులు అస్సలు లేవు. గట్టిగా నా దగ్గర ఉంటే 400,000 రూపాయలు ఉన్నాయి. మరి కొంతమంది అప్పు చేసి 100,000 రూపాయలు ఇచ్చారు, మళ్ళీ అప్పు వాళ్ళకి ఇచ్చేయాలి. విషయం ఏంటి చెప్తున్నా? 100, 200 మంది, 300 మంది వస్తే చాలు అనుకున్న మనం, ఈ వేల మంది వచ్చేసరికి భోజనాలు ఎక్కడి నుంచి తేవాలన్న భయం మనకు వస్తేంత కార్యం జరుగుతా? ఒకటే ధైర్యం, జరగనివ్వండి, దేవుడు చూసుకుంటాడు. విషయం ఏంటంటే ఇన్ని వేల మందికి డబ్బులు ఎలా వచ్చేకూడదు నాకు తెలీదు, చేతిలో రూపాయి కూడా ఎలా పడుతుందో నాకు తెలియదు. మొత్తం కార్యక్రమం అయిపోయింది. ఆ రోజు మీకు 5 రోజులు భోజనాలు ఎలా ఉన్నాయి మీరు చూసారు? బోధ అద్భుతం అనుకుంటే భోజనాలు ఇంకా అద్భుతం మీరు చూసారు లేదు. ఎంత బాగా ఉండారండి, ఒక్కరు కూడా లోటు లేకుండా వేడి నీళ్ళు కూడా తక్కువ కావండి ఇచ్చారు మీరు చూసారు లేదు. మనం అనుకున్నామా? చాలామంది సహకరిస్తానన్నవారు సహకరించకుండా పోయారు. ముక్కు ముఖం తెలియదండి నాకు ఎవరు వాళ్ళు. వాలంటీర్ల దగ్గర నుంచి వేడి నీళ్ళు పెట్టేవారి దగ్గర నుంచి, భోజనాలు వంటి దగ్గర నుంచి, అక్కడ ఉన్న కాగితాలు ఏరే వరకు ఎవరు నాకు తెలియదు. నాకు ఎవరు తెలియదు, కానీ ధైర్యం ఒకే ఒక్కటి, ఇది దేవుని పని. దేవుడు చూసుకున్నాడు. నిజంగా మిరాకిల్స్ అంటే ఏవే కాదు. నేను చూశాను 5 రోజులు మిరాకిల్. చేతిలో రూపాయి లేకపోయినా 100 మంది ఒకే ఒక్క పిలుపుని, అది వాట్సప్ మాత్రమే, వాల్ పోస్టులు కూడా అంటించలేదు మనం. ఈ 100 మంది వస్తే ఎలా ఎలా నడిపింది, ఎవరు నడిపింది? నాకంత ప్లానింగ్ యాప్స్ యాక్షన్ లేదు. నాకు అంత బడ్జెట్ లెక్కలేసి అంత తీరిక లేదు, అంత బడ్జెట్ లేదు. మరి ఎలా జరిగింది? జరిగిపోయింది అంతే. మనుషులు నీకు సహకరించినా సహకరించకపోయినా అని తోడు నీకుంటే చాలు, అలా కార్యక్రమం జరిగిపోతుంది. ఎవరు మనకు వచ్చినా రాకపోయినా, ఎవరు సహాయం చేసినా చేయకపోయినా, సహాయం ఇక్కడి నుంచి వచ్చినా రాకపోయినా, ఏదో ఒక మూల నుంచి ఆయన సహాయాన్ని ఖచ్చితంగా మనకి ఇస్తాడు. చూశాను 5 రోజులు అద్భుతాన్ని నేను చూశాను. ఈ సెమినార్ మళ్ళీ చెప్తున్నాను, భవిష్యత్తుకి గేటు తెరిచిన సెమినార్ ఇది. భవిష్యత్తుకి రాబోతున్న తరానికి మన పని ఎంత ఉందో చూపించిన తరం ఇది. ఒక చక్కటి సెమినార్ మనకి గేట్ ఓపెన్ చేసింది అంతే. భయపడకండి, మనం అలా నిలబడి ఆయన మనతో ఉన్నాడని చెబితే అది ఎంత పెద్ద కార్యక్రమం అని నేను చెప్తున్నాను. ఈజీగా ఏం చేస్తాడు అంతే. ఒక పెళ్లి చేయడానికి నానా తంటలు పడిపోయి, ఒక పెళ్లి చేయడానికి అండి గట్టిగా పెడితే 500 మందికి భోజనాలు పెడతారు. ఒక పెళ్లి చేయడానికి తెగ నలిగిపోతారు నెల రోజులు. 500 మందికి మనం పెట్టింది 1500-1600 మందికి రౌండ్ ఫిగర్ వేస్తే లాస్ట్ డేకి 2000 మందికి సుమారు. ఎక్కడి నుంచి ఇచ్చాం భోజనం తెలియదు, అయిపోయింది అంతే. అలాగంతే ఇక ఎలా పెట్టుకెళ్ళాం? 500 మందికి పెళ్లి చేయడానికి ఇంకా నీరసాలు తగ్గవు మనకి. కానీ 5 రోజులు 2000 మందికి సుమారుగా, అధికారికంగా 1000-1500 అయితే, అనధికారికంగా 2000 మంది అయితే, ఇంతమందికి ఎలా మెయింటైన్? నాకైతే తెలియదండి, నాకు పెద్ద మిరాకిల్ లేదు అంతే. అలసట లేదు, రోగం లేదు, సీకు లేదు, చింత లేదు, చేతిలో రూపాయి లేదు. మరి ఎలా జరిగింది? జరుగుద్ది. 2 రెట్లున్నాయా? 2 రొట్లున్నాయని అడుగుతాడు అంతే ఆయన. ఆ 2 సార్లు జరిగిపోద్ది అంతే. ఇక చాలామంది నేను చెప్తాను, మిస్ అయిపోయారు మిరాకిల్, మిస్ అయిపోయారు నేను చెప్తున్నాను. బాధ్యత లేకుండా గాలికి తిరిగిన వాళ్ళందరూ ఈ తీయతనాన్ని మిస్ అయిపోయారు. వచ్చిన వాళ్ళు అనుభవించారు దాన్ని. ఎంత బాగున్నాను అడుగడుగుని, ఎంత బాగున్నాయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నిలబడండి, అది ఎంత పెద్ద కార్యక్రమం అయినా దేవుడు చేసేస్తాడు అంతే. ఇక మిరాకిల్స్ అంటే ఏవేవో కాదు. మిరాకిల్ అంటే చెప్పినా ఎర్ర సముద్రం పాయలైతే ఎంత ఆనందం ఉంటుందో ఆ రోజు మేము చూసాము. ఇప్పటికే సెమినార్ ఫ్రీయర్ పోయిందండి, ఎవరికైనా ఆ ఫ్లేవర్ ఎవరికైనా తగ్గిందా? లేదు. ఇంకా ఆ ప్రేమ మనమేనా చేసాం, మనమేనా జరిగించాం అంట. ఎస్, దేవుడు అంటున్నాడు, నువ్వే చేసావు, మీరే చేశారు, మీతో నేనుండి కార్యము జరిగించాను. అందుకే మనకు పిరుగుదనము గల ఆత్మను ఇవ్వలేదట. పిరుగుదనము గల ఆత్మలు ఎలాంటి ఆత్మ? ఎంత పరిస్థితి ఉవ్వెత్తునొచ్చి మీద పడిపోయినా నేనున్న నిలబడు, కార్యము నేను చేస్తాను అంతే. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 28 నుంచి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 28 వచ్చిండి. వస్త్రంలోకి వచ్చి
అయి 6:28 ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం ఈటిలో ఒకదాని వలె అలంకరింపబడలేదని, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవగట్టిన దేవుడు ఎలాగో అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారు, మీరు మరి నిత్యముగా ఏమి త్రాగుదుమా అని, ఏమి ధరించుకుందుమా అని చింతింపుకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఒక మాట రాయబడుతుంది చూడండి, లాక్డౌన్ వచ్చినా, సమాజం కుళ్ళిపోయినా, కుసించిపోయినా, భయపడి ఏమైపోయినా, అన్యజనులు తిండికి బట్టకి లేనిపోయిన వాటికి వచ్చినా, బైబిల్ చెప్తుంది మీరు చింతింపకుడి. చింత అన్న పదానికి చెప్పిన భయపడకుడి. దేనికి భయపడక, ఫుడ్కా భయపడకండి, బట్టకా భయపడకండి, హెల్త్ కండిషన్ భయపడకండి. నా వైపు చూడండి, మొదటి నా రాజ్యాన్ని నీతిని ఎదకండి. అన్యజనులు తిండి లేదని భయపడతారు, అన్యజనులు బట్టలు లేవని భయపెడతారు, అన్యజనులు నీడ లేదని భయపడతారు. మీరు అన్యజనులు కాదు, విశ్వాసులు. విశ్వాసులైన మీరు నా రాజ్యాన్ని నీతిని ఎదిగితే బైబిల్ చెప్తుంది అవన్నీ మీకు ఇస్తాడంట. ఇస్తాడంటే ఇచ్చాడండి, ప్రతిదీ ఇస్తాడు ఆయన. ఆయన కొరకు నిలబడు వచ్చేస్తే ఆయన ఇస్తాడు ఖచ్చితంగా. ఆ భక్తిని ఆ భయాన్ని మనం అనుభవించగలిగితే ఖచ్చితంగా వచ్చేస్తాయి. చాలామందికి ఆశ్చర్యం ఏంటి చెప్తున్నా, ఏమి ఉండవండి వాళ్ళ ఇంట్లో, సరైన పోషణ ఉండదు, ఏమీ ఉండదు, ఎలా బతుకుతున్నారా మీరు అంటారు కొంతమంది వాళ్ళని చూసి. అది బతికేస్తారు ఆ బైబిల్ పట్టుకుని అంతే, మనకన్నా బాగా బతుకుతుంది తెలుసు వాళ్ళకి. మనకు బంగ్లాలు ఉంటాయి, రంగులు ఉంటాయి, హంగులు ఉంటాయి, మనకు సుఖం ఉండదు, వాడికి ఏమీ ఉండవు, చాలా హ్యాపీగా ఉంటాడు. వాళ్ళ కారణం ఒకటి, వాళ్ళ దేవుడు, దేవుడితో వాళ్ళ జీవితం ముడిపడి ఉంది, హ్యాపీ అంతే. ఇక బైబిల్ చెప్తుంది తిండి గూర్చి, బట్ట గూర్చి, వీటి గూర్చి, ఏడవకుండా వాటన్నిటి గూర్చి అన్యజనులు విచారిస్తారు. మీరైతే మీరు ఎలా ఉండండి ఏంటి చెప్పిన, మొదట ఆయన రాజ్యముల నీతిని వెతుకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవని, నీకు బట్ట అయినా, తిండి అయినా, ఆరోగ్యమైన, అప్పులైనా, ఇబ్బందులైనా, సమస్యలైనా, సూత్రం ఒకటి, ఆయనకు భయపడు, ఆయన నీతిని రాజ్యాన్ని మొదట ఎతుకు, అవన్నీ వచ్చేస్తాయట. మనం అది ఎతకం, మనం ఆయన భయాన్ని ఎతకం, ఆయనకు భయపడడం ఎతకం, ఆయన భక్తిని ఎతకం, ఆయన ఆజ్ఞలు ఎతకం, ఏమి ఎతకం, ఏమి ఎదుగుతాం. మంచి ఉద్యోగం ఎక్కడ ఉంది ఎదుగుతాం, అందుకని అది ఇంకా దూరం పోద్ది. మంచి తిండి ఎక్కడ దొరుకుతూ ఎదుగుతాం, మంచి హెల్త్ ఎక్కడ దొరుకుతూ ఎదుగుతాం, ఎన్ని ఎదుగుతావు, నువ్వు ఎదుకే కొద్దే దూరం అయిపోతాయి. నువ్వు దేవునికి దగ్గరికి రా, అవన్నీ వెనకలు వచ్చేస్తాయి. వచ్చేస్తాయట ఆయనకి అంతే, అది కరెన్సీ అయినా, హెల్త్ అయినా, ఏదైనా తెచ్చి నీ దగ్గర పెడతాడట, అంతే. ఇక మనం వాటి కోసం పరిగెట్టినంత కాలం అవి మనకు అందుకన్నా దూరంగా పోతాయి. నువ్వు దేవునికి దగ్గరగా పరిగెట్టు, అవన్నీ ఎత్తుక్కుంటూ మన దగ్గరికి వచ్చేస్తాయి. మనల్ని దేవుడు పోషించే విధానం చూసి ఈ సమాజం కుల్లి కుల్లి సావాలి. అది అప్పుడు మనల్ని చూసి భయం రావాలి, ఎవరికి మనల్ని చూసి ఏడ్చేవాళ్ళకి భయం రావాలి. పెద్ద పనిష్మెంట్ అని చెప్పిన, మనల్ని చూసి ఏడ్చేవాడికి పెద్ద పనిష్మెంట్ ఏంటంటే మనం ఇంకా ఎదిగిపోతాం దేవుళ్ళు అంతే. ఇక ఎందుకంటే పెద్ద పని, ఆడికి మానసిక రోగం వచ్చి చచ్చిపోతాడు ఏదో రోజు. ఏటి ఎలా అయిపోతాడు, సూత్రం ఒకే ఒక్కటే, దేవునికి దగ్గరగా ఉండు, నీకేం కావాలని ఇస్తాడు. నిన్ను చూసి ఏడ్చే వాళ్ళ ముందు నీకు పూదండలేసి నిలబెడతాడు అంతే. ఇక మనుషులకు భయపడాలా, పాములకు భయపడాలా, బొద్దింకలకు భయపడాలా, రోగాలకు భయపడాలా, ఈ సమాజానికి భయపడాలా, ఈ ఒంటరితనానికి భయపడాలా, దేనికి భయపడాలా, దేవునికి భయపడు, దేనికి భయపడక అంతే. దేవునికి మాత్రమే భయపడు, కార్యము చేయవాడు ఆయననట. ఇక ఏవి నోటీసులోకి తీసుకోకండి, ఎందుకంటే నేను బతకనేవి ఏమని. ఒకరోజు ఒక విషయం రికార్డ్ చేయబడిన చూసి ముగించేసుకుందాం. మార్కు సువార్త, రైట్ ఫియర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుండి, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఎంత మాత్రము ప్రయోజనం లేక
టెక్స్ట్ మనకు తెలుసు, సందర్భం మనకు తెలుసు. కొన్ని పదాలు నేను చెప్తాను చూడండి. దేవుణ్ణి బతుకుల్లో ఎలా చూడాలి ఈ స్త్రీ మనకు నేర్పిస్తుంది. ఎలా చెప్పనా, తాను చేసిన ప్రయత్నాలన్నీ వదిలేసి ఆయన వైపు చూసిందట. ఎన్ని ప్రయత్నాలు చేసింది, చాలా విపరీత ప్రయత్నాలు చేసింది. వైద్యులందరినీ సంప్రదించింది, డబ్బంతా ఖర్చు పెట్టింది, తన సొంత ప్రయత్నాలన్నీ వదిలేసి ఆయన వైపు చూసిందట. ఎప్పుడైతే ఆయన వైపు చూసిందో ఆయన చేత అద్భుతం అనుభవించింది. మళ్ళీ మీకు చెప్తున్నాను నేను, మీ ప్రయత్నాలు, మీ ప్లానింగ్స్, మీ బడ్జెట్ లెక్కలు, మీ యొక్క ఆలోచన విధానం, నా లైఫ్ ఎలా ఉండాలని ఏదైతే నువ్వు లెక్కలేస్తున్నావో అవన్నీ పక్కన పడే, దేవుని వైపు నేరుగా చూడు. నీ లైఫ్ని ఎలా చూపిస్తాడు, ఆయన చూపిస్తాడు అంతే. ఇక ఆమెలో చూడాల్సిన రెండో మాట ఏంటి చెప్తున్నా, ఆమె భయాల నుండి, ప్రజల నుండి బయటకు వచ్చి నిలబడిందట. అక్కడ కనబడితే ఆ మాటలన్నీ, ఆమె ప్రయత్నాలన్నీ వదిలేసింది, ఆమె భయాలన్నీ వదిలేసింది. భయం వదిలేసింది, ప్రయత్నము వదిలేసింది. నడి సమాజంలోకి వచ్చి నిలబడి పరిస్థితులన్నీ పక్కన పెట్టి ఆయన చెంగట్టుకుందట. ఇది చేర్చుడు, నీ బతుకు ఎలా ఉంటుంది రేపటి నుండి. నీ ప్రయత్నాలన్నీ పక్కన పెట్టు, నీ భయాలన్నీ పక్కన పెట్టు, నీ పరిస్థితులు ఎలా ఉన్నా పక్కన పెట్టు. ఆయన వెనక నుండి తాగుతావో, ముందు నుంచి తాగుతావో, ఎలా తాగుతావో తెలియదు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడిపో, ఆయన ఎలా చేస్తాడో కార్యం చూస్తావు. మూడో మాట, ఆయన వైపు, ఆయనను మాత్రమే చూడాలట ఎవరేమనుకున్నా. ఆ రోజు ఆ అమ్మాయికి ఆ ప్రాబ్లం ఉందంటే ఎంతమంది ఎన్ని పేర్లు పెడతారని ఆ అమ్మాయికి తెలుసు. ఎవరు ఏమనుకున్నా ఎవరి వైపు చూడలేదట. ఎవరి వైపు చూసింది, ఆయన వైపే చూసింది, ఆయన దగ్గరికి వచ్చింది. ఆమె ప్రయత్నాలన్నీ పక్కన పెట్టింది, ఆయన ఆయనగా ఎదుర్కొంది. ఆయన పిలిచాడు, బయటికి రా అని. నేను ఒక మాట చెప్తున్నాను, ఆయన వైపు చూసి, ఆయన మీద అనుకుని, ఆయన కొరకు భయాలన్నీ పక్కన పెట్టి సొంత ప్రయత్నాలన్నీ పక్కన పెడితే ఆయన మీద మనం అనుకుంటే ఆయన పిలుస్తాడట, ఆయన కోసం భయపడటానికి. ఆయన భయపడింది, ఎవరికి భయపడింది చెప్పండి. ఆయనకు మాత్రమే భయపడింది. జనాలకు భయపడలేదు, సమాజానికి భయపడలేదు, పరిస్థితులకు భయపడలేదు, ప్రయత్నాలకు భయపడలేదు. ఆమె భయపడింది ఒకే ఒక్కటి, ఆయన దగ్గరకు వచ్చి భయపడిందట. భయపడితే ఏమైంది, అక్కడ రాయబడిన మాట ఏంటి చెప్పనా, ఆమె స్వస్థత పొందింది. ఈ మాట నీకు నాకు రుచికుండదేమో కానీ, ఒక రోగ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ రోజు నుంచి నీకు ఈ రోగం లేదంటే ఆ మాట ఇల్లు వింటూ అడిగి తెలుస్తుంది. ఎవరికి, ఆ రోగికి. ఆమెకి ఇవ్వ వినబడిన తీయటి మాట ఏంటి చెప్పనా, ఆయన వైపు చూసి ఆయన పిలుపునందుకు ఆయనకు భయపడి ఆయన దగ్గరికి వచ్చి నిలబడింది. ఆమెకు చెప్పబడిన మాట ఒకటే, ఇక నీకు ఏ ఇబ్బంది సమస్య లేదు, స్వస్థత పొందితే వెళ్ళిపో అన్నాడు. అంతే మనం నేర్చుకోవాల్సిన మాట మరలా చెప్తాను, నేను సూత్రం మర్చిపోకండి. మన ప్రయత్నాలన్నీ పక్కన పెట్టాలి, మన భయాలన్నీ పక్కన పెట్టాలి, మన పరిస్థితులన్నీ పక్కన పెట్టాలి, ఆయనను మాత్రమే చూడాలి. జనాల వైపు చూడాల్సిన అవసరం మనకేమీ లేదు. ఆయన పిలుపునందుకు ఆయన దగ్గరకు వచ్చి నిలబడాలి, ఆయన హృదయ స్పందనకు దగ్గరకు వచ్చి మనం తాకాలి. అప్పుడు చూడు దేవుడు అనే మాట, ఇక నీ మీద ఏ సమస్య ఏలుబాటు చేయదు. సమస్యలు వచ్చినా ఆ సమస్యలే చిన్నబోతాయి తప్ప నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. భయం అంటే ఎలా ఉండాలంటే బైబిల్ చెప్తుంది, ఆయనకి మాత్రమే భయపడాలట, దేవునికి మాత్రమే భయపడాలి. అది కాదు నువ్వు దేనికి భయపడని చెప్తున్నాను, ఆ భయపడిన ప్రతిదీ నీ మెడకి ఏమవుతుంది చెప్పండి, ఉరి తోడవుతుంది. నువ్వు రోగానికి భయపడ్డావా, రోగం నేను చంపేస్తుంది. నువ్వు అప్పులకు భయపడ్డావు, అప్పులకు చచ్చిపోతావు. నువ్వు మనుషులకు భయపడ్డావు, మనుషులు కూడా నేను చంపేస్తారు. నీ కాపురానికి భయపడ్డా, ఆ కాపురం కూడా నేను చంపేస్తుంది. నువ్వు దేనికి భయపడితే ఆ భయం నేను చంపేస్తుంది. కానీ దేవునికి భయపడు, నేను ఏమీ ఏది చేయలేదట. బైబిల్ అన్న మాట ఏంటి చెప్పనా, తల వెంట్రుకలు కూడా లెక్కెట్టేస్తాడట ఆయన, నీ అడుగు జాడలు కూడా లెక్క పెడతాడంట ఆయన. ఎందుకంటే నీ మీద శ్రద్ధ కలిగిన వాడి వైపు నువ్వు చూస్తే, నీ మీదకి, నీ పరిస్థితుల మీదకి, రోగాలు వచ్చిన మనుషులు వచ్చిన వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడట. మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం, మరొక మాట చూసి ముగించుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 35వ వచనం,
మార్కు సువార్త 6:35 చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇది చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపక్కల ప్రదేశముల్లో వారి ఇల్లు భోజనముకైనను మీరు వారికి భోజనం పెట్టారు. చాలాసార్లు చదువుకునే సందర్భం ఒకసారి ఆపుతాం. వేల మంది వచ్చేసారట, యేసుప్రభు బోధ చెబుతున్నాడు అనగానే అరణ్యానికి కూడా ఆకాశాన్ని అంటే అంత జనాంగం 5,000 మంది వచ్చేసారట. ఆ రోజులు 5,000 అంటే చాలా పెద్ద సంఖ్య. 5,000 మంది వచ్చి ఆ రోజు అలా ఉండిపోయారట. 5,000 మంది అరణ్యంలోకి వస్తే యేసుప్రభు అన్నాడట, అలా చూస్తారట అందరికి భోజనాలు పెట్టండి అన్నాడట. 2,000 మందికి భోజనాలు పెట్టాలంటే మనం ఎలా అయిపోయాం మనం చూసాం. 5,000 మందికి అప్పటికప్పుడు ఉన్న పాటున ఆ పచ్చిక బయల మీద వాళ్ళు కూర్చోబెట్టి భోజనాలు పెట్టండి అంటే ఆ రోజు శిష్యులు వెంటనే చూసుకున్నారు, జేబీలు చూసుకున్నారట. ఇలా శిష్యుల దగ్గర ఏమీ లేవు, శిష్యులు వాళ్ళు కోటీశ్వరులు కాదుగా, వాళ్ళ దగ్గర డబ్బులు ఏమీ లేవు. చూస్తే జేబీలు అన్నీ ఖాళీగా ఉన్నాయి. జనాలు చూశారు సంఖ్య 5,000 మంది ఉంది. అర్థమైపోయింది వాళ్ళకి, ప్రభువా ఇది అసాధ్యము అని ప్రభు అన్నాడు. అవిశ్వాసులారా అన్నాడు. కారణం ఏంటి చెప్పనా, ఆయన ఆవరణంలోండి ఆయన సన్నిధిలో ఉండి దేవుడు ఎదుర్కొంటే దేవుడు వైపు చూడకుండా ఎవరు వైపు చూస్తున్నారు, వీళ్ళు జనాల వైపు చూశారు. దేవుడు ఎదుర్కొంటే జేబీలు చూసుకున్నారు, దేవుడు ఎదుర్కొంటే జనాలను చూసుకున్నారు, దేవుడు ఎదుర్కొంటే వంటలు ఎలా వండాలో చూసుకున్నారు. అందుకే దేవుడు అన్నాడు అవిశ్వాసులారా, దేవుడు ఎదుర్కొన్నప్పుడు దేవుడిని మాత్రమే చూడండి, ఆయన పనిలో ఉన్నప్పుడు ఆయన్ని మాత్రమే చూడండి, ఆయన నమ్ముకుంటే ఆయనను మాత్రమే చూడండి, ఆయనకు భయభక్తులు కలిగి ఉండండి. అది 5,000 కాదు, 10,000 కాదు, 8,000 సమస్య అయినా సరే దేవుడు అద్భుతం చేస్తాడంట. అంతే ఆ రోజు 5,000 మందికి భోజనాలు ఎలా ఇట్టారయ్యా అంటే ఎలా ఇట్టడం వాళ్ళకే తెలియదు, ఎట్టినోళ్ళకి ఎవరికి శిష్యులకే తెలియదట ఎలా వస్తుంది భోజనం, అలా వెళ్తుంది ఎలా వస్తుంది గంప నిండిపోయి ఉంటుందంటే వాళ్ళకి ఏం తెలియదు. ఇక సరిగ్గా 12 గంపలు మిగిలిపోయినట్టు, ఎన్ని 12 గంపలు. ఆ గంపలు మనలాంటి చిన్న చిన్న గంపలు, మట్టి మోసే గంపలు అనుకోకండి, మనుషులు పట్టేంత గంపలయ్యి సరిగ్గా అలాంటి గంపలు ఎన్ని మిగిలియట, 12 గంపలు మిగిలాయట. ఆశ్చర్యం ఏంటి చెప్పిన, నమ్మలేని వారి ఆశ్చర్యానికి పనిష్మెంట్ ఏంటంటే కరెక్ట్గా 12 మంది 12 గంపలు ఒక్కొక్కరు గంప యేసుప్రభు ఎత్తేసుకోవడం మర్చిపోవడం కావడం కంతే ఇంక 12 గంపలు 12 మంది 12 మందికి 12 గంపలు మోయమని ఎందుకు మోయమన్నాడు, మీరు నమ్మలేరు. ఆయన కార్యము చేసి చూపించాడు, 5,000 మందికి వారే చేతులతో వడ్డించాడు. నేను అడుగుతున్నాను ఆయన వైపు చూడండి, ఖాళీ అయిపోయిన అకౌంట్లకి, ఖాళీ అయిపోయిన జేబులకి, అప్పులకి, ఇబ్బందులకి, సమస్యలకి, జనాలని కాదు మనం చూడాల్సింది, దేవుణ్ణి చూడండి. అది ఎంత పెద్ద కార్యమైన ఆయన అది అరణ్యంలోనే చేసేసినాడు. మనుషుల మధ్య నివసిస్తున్న మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయడా చేస్తాడు. నీ కుటుంబంలో సమస్య ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, రోగాలు ఉన్నా, ఏ ఉన్నా, నీ చుట్టూ గుంపు కూడి మీ కుటుంబకులేని చంపేయాలనుకున్నా ఇవేమీ చూడకు, ఆయన వైపు చూడు, దేవుని వైపుకు చూడు, ఆయన మీద అనుకో. ఆయన అంటున్నాడు నీతో ఎల్లకాలము నేనుంటా. ఆయన ఉంటే ఎలా ఉంటా చెప్పినా, చూసిన వాళ్ళకి కూడా కళ్ళు పోయేలా చూపిస్తాడు ఆయన, ఏడ్చే వాళ్ళు మరీ ఏడ్చేలా చూపిస్తాడు ఆయన, బూడిదకు ప్రతిగా పూదండనిస్తాడు ఆయన, అద్భుతాలు చూసి సగం అడలెత్తిపోయి చచ్చిపోయేలా చూపిస్తాడు ఆయన. కాబట్టి జాగ్రత్త, దేనికి భయపడకండి, రోగాలకి, భయాలకి, ఇవన్నీ భయాలు రావడానికి. ఆదిలో లేని భయం మధ్యలో ఎందుకు వస్తుందంటే దేవుణ్ణి వదిలేసి తిరుగుతున్నాం. దేవునికి భయపడడం మన విధి, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండడం విధి. ఈ విధికి మాత్రమే భయపడని మిగిలిన పక్కన పెట్టండి, అవి భయాలే కాదు, వాటికి భయపడాల్సిన అవసరమే లేదు. ఏమైపోయినా మనకున్నాడు తోడు ఒకే ఒక్కడు, మన కొరకు సిలువ వేయబడిన యేసుక్రీస్తు. ఎందుకో చెప్పిన, ప్రపంచంలో ఆయన భయపెట్టినంత భయం ఈ ప్రపంచంలో ఎవరికి రాలేదు. ఆయన ఎంత భయపడో చెప్పిన, ఆ భయంకరమైన వనంలో రాత్రి వారు అరెస్ట్ చేయబడుతున్నప్పుడు ఆయన భయానికి శరీరంలోంచి ఏమొచ్చిందట, రక్తం వచ్చిందట. దేవునికి నాకు సహవాసం ఎడబాటు రాబోతుందని
భయపడ్డాడు. దేవునికి భయపడ్డాడు, సిలువకు కాదు, వస్తున్న సైనికులకు కాదు, రాబోతున్న మరణానికి కాదు ఆయన భయపడింది. ఒకే ఒక్కటి ఆ వనంలో, ఆ ప్రార్థన వనంలో ఆయన దేవునికి భయపడ్డాడు, దేవునికి మాత్రమే భయపడ్డాడు. దేవుని సిలువ యాగాన్ని ఆ సమయంలో నేను భరిస్తున్నప్పుడు ఆయనకి నాకు ఎడబాటు కలుగుద్దని ఆ సమయానికి భయపడ్డాడు. అంత భయపడ్డాడు కనుక ఆ భయం కూడా ఒకరోజు ఆయన చూసి భయపడిపోయింది. మరణం భయపడిపోయింది, సిలువ భయపడిపోయింది, సైనికులు భయపడిపోయారు. ఈ సిలువ వేసిన మనుషులు భయపడిపోయి ఒకే ఒక్క మాట అన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే. నేను మళ్ళా అంటున్నాను, ఈ లోకము, ఈ సమస్యలు, ఈ సిలువు లాంటి ప్రయత్నాలు ఇవన్నీ నీ మీదకి వచ్చి వీళ్ళందరూ గురిపెట్టి నేను చూసినప్పుడు ఈ లోకం ఇవ్వాల్సిన మాట ఒకే ఒక్కటి, వీరు నిజముగా దేవుని కుమారులే. ఈ సమస్యల్లో దేవుడు మనకు సమాధానం ఇస్తాడు, అద్భుతం చేసి లోకానికి చూపిస్తాడు, లోకానికి అర్థమవుద్ది వీళ్ళు నిజంగా దేవుని అని. కాబట్టి భయపడకండి, దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఆరోగ్యకరమైన జీవితం మేము జీవించాలి అంటే సరి అయిన భయం భక్తి మాకు ఉండాలి. అవసరం లేని భయాలు నింపుకుని బతుకుతున్నాం తండ్రి. మనుషులకు భయపడతాం, రోగాలకు భయపడతాం, పరిస్థితులకు భయపడతాం, సమస్యలకు భయపడతాం, చదువులకు భయపడతాం, ఉద్యోగ ప్రయత్నాలకు భయపడతాం, ప్రతి దానికి భయపడతాం, చివరికి క్రిములకి కీటకాలకు కూడా భయపడతాం తండ్రి. భయపడవలసిన మీకు భయపడం, ఆ భయంలో భక్తి మేము చూపించము తండ్రి. మీకు మాత్రమే భయపడి మీ ఎడల మాత్రమే భయభక్తులు మేము కలిగి ఉంటే తండ్రి మాకు కావలసినవన్నీ వస్తాయి. నెక్స్ట్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న భయం మాకు అవసరం లేదు. మాకు కావలసిన ఆహారం ఎలా దొరుకుద్దన్న భయం మాకు అవసరం లేదు. మా ఆరోగ్యం ఏమైపోద్దన్న భయం మాకు అవసరం లేదు. ఎందుకంటే మీరుంటే మాకు చాలు. కొండలలో, లోయల్లో కూడా మేము ధైర్యంగా తిరగగలం తండ్రి. గాఢాంధకారపు లోయల్లో సంచరించిన మేము దేనికి భయపడం, కారణం ఒకే ఒక్కటి, మీరు మాకు తోడున్నారు. విడవనని మాటిచ్చారు, ఎడబాయినని మాటిచ్చారు, మాతో ఎల్లకాలం ఉంటానని మాటిచ్చారు తండ్రి. ఆ మాటను నెరవేరుస్తారు, నిస్థిరపరుస్తారు. గతించిన వారంలో తండ్రి, తండ్రి ఏమాత్రం తండ్రి ఎన్నిక లేనివారు, స్థాయి లేనివారు, మా ద్వారా పిల్లలమైన మమ్మల్ని నిలబెట్టుకుని తండ్రి ఎంత ఘనమైన కార్యం మీరు జరిగించారు. మా కళ్ళతో అద్భుతాన్ని మేము చూసాం తండ్రి. మాకు ధైర్యాన్ని ఇచ్చారు, మీకు నేనున్నానని తండ్రి ఒక భరోసాని ఆ కార్యంలో మాకు చూపించారు. ఎవరు సహకరించినా సహకరించకపోయినా, ఈ మనుషులు మా మీద కుళ్ళు కుళ్ళి ఏడ్చినా, మమ్మల్ని నాశనం చేయాలని ఎంత పగబెట్టినా తండ్రి, వాళ్ళు ఏడ్చే కొలది మాకు మహిమనిచ్చి నిలబెడుతున్నారు తండ్రి. ఈ ప్రేమను, ఈ ధైర్యాన్ని మేము ఎప్పటికీ మరవలేము తండ్రి. మమ్మల్ని చూసి మా నాశనాన్ని కోరుకున్న వారికి తండ్రి మా విజయాలు తండ్రి, మీ రాజ్యంలో తండ్రి ఘనకార్యాలు మాకు చూపిస్తున్నారు తండ్రి. ఇది ప్రేమను తండ్రి మేము చూడగలుగుతున్నాం. యథార్థమైన భక్తిని తండ్రి మేము సాగించాలన్న తండ్రి ఆ యొక్క ధైర్యాన్ని ఆహ్వానించి తండ్రి మమ్మల్ని పిలుస్తున్నారు తండ్రి. ఇది ఎడవము, ఎడబాయము తండ్రి, ఎల్లకాలం మీతో ఉంటాము తండ్రి. ఈ అద్భుతాలు తండ్రి మా జీవితంలో మీరు జరిగించిన విధానము తండ్రి, నిజంగా ఇది అద్భుతమే తండ్రి. ఎర్ర సముద్రం పాయలైతే ప్రజలు ఎంత ఆనందించారో తండ్రి, మోయలేని కాడి ఎత్తబడినప్పుడు దాన్ని విరిచినప్పుడు ఎంతగా ప్రజలు ఆనందిస్తారో తండ్రి. తండ్రి 5 రోజుల సెమినార్లో అద్భుతాన్ని మేము చూసాం తండ్రి. తండ్రి ఈ రోగాలు మమ్మల్ని భయపెట్టలేదు, ఈ మనుషులు మమ్మల్ని భయపెట్టలేదు, ఈ ఆర్థిక ఇబ్బంది మమ్మల్ని భయపెట్టలేదు తండ్రి. మేము నిలబడ్డాం, మీరే కార్యము జరిగించి చూపించారు తండ్రి. చిన్నపిల్లలు మా ఊహలకు కూడా అందని కార్యము జరిగించారు తండ్రి. స్థానిక సంఘాన్ని కూడా తండ్రి కలిపారు, అనేకులు కష్టపడ్డారు తండ్రి, అనేకులు తండ్రి మీ వాక్యంలోను మీ పనిలోను ఆనందించారు తండ్రి. వారి జీవితాన్ని బలపరచండి, మరింత తండ్రి విశ్వాసమును భక్తిని నేర్పించండి. సాతానగాడు వచ్చి తండ్రి కుళ్ళి కుతంత్రాలు లేనిపోయిన మత్సరాలు తండ్రి సహోదరుల మధ్య, సంఘం మధ్య పుట్టించాలనుకుంటాడు తండ్రి. ఎవడి వలన శ్రమ కలుగుద్దో, ఎవడి వలన ఇబ్బంది కలుగుద్దో, ఎవడి వలన తండ్రి లేనిపోని గుసగుసలు పుడతాయో వానికి శ్రమను మీరు సెలవిచ్చారు. మేము మౌనంగా ఉంటాం. ఎవరైతే తండ్రి ఇబ్బంది కలిగిస్తున్నారో వారికి తగిన గుణపాఠాలు మీరు చెప్పండి. ప్రతి ఒక్కరిని తండ్రి భయభక్తులను నడిపించండి తండ్రి. మీకు విరుద్ధంగా నడవడం మా ఆయుష్కి మంచిది కాదు, మీ పనికి అడ్డుగా నిలబడడం మా ఆయుష్కి మంచిది కాదు తండ్రి. మీ మీద ఆనుకోవడం తండ్రి మా ఆయుష్కి మంచిది. మీ పనికి ఆటంకము తండ్రి మమ్మల్ని మేము నమ్ముకోవడమే, మీ పనికి ఆటంకము తండ్రి మా జీవితాన్ని మేము చూసుకోవడమే, మీ పనికి ఆటంకము తండ్రి మా గూర్చి మేము ఆలోచించుకోవడం, ఇవన్నీ ఆటంకాలే తండ్రి. ఇవన్నీ తొలగించండి. మా జీవితాన్ని మరింత అర్థవంతంగా తండ్రి మా ఉద్యోగాల్లోనూ, మా పనుల్లోనూ, మా పరిస్థితుల్లోనూ
పరిచర్యలోను మీ తోడు నీడ మాకు అనుగ్రహించి నడిపిస్తారని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.